ఆ శాపం నుండి మనం బయటకు వచ్చినప్పుడు దేవుడు పేరిట మనం చెప్తున్న ఆ దీవెనలు మనకు సొంతమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విదప్ప మీరు చదివారంటే దేవుడు కొన్ని కార్యములను ఇస్రాయేల్ ప్రజలు చేయమని చెప్తున్నారు. మొదటిగా మీ మధ్యలో అన్య దేవతలకు చెందినది ఏది కూడా ఉంచకూడదు. అన్య దేవతలు అంటే ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఉన్న రకరకమైన దేవునికి రకరకమైన మూర్తులు పెట్టుకున్నారు. సూర్యునికి ఒక మూర్తి పెట్టుకున్నారు, పాములకు ఒక మూర్తి పెట్టుకున్నారు, సముద్రానికి ఒక మూర్తి పెట్టుకున్నారు, పరులు ఏ కష్టం నుండి తప్పించుకోవటానికి ఒక మూర్తి పెట్టుకున్నారు. వారు భర్తలు సముద్రంలోనికి వెళ్ళినప్పుడు దాని నుండి వారిని కాపాడుటకు ఒక రకమైన మూర్తి పెట్టుకున్నారు. కొన్ని తావీసులు పెట్టుకున్నారు, ఇది నన్ను కాపాడును, అది నన్ను కాపాడును. కొన్ని చెట్టులను వారు ఆరాధించారు. ఇలా రకరకమైన దేవుని మర్చిపోయి దేవునికి ఇవ్వవలసిన ఆ ఘనతను వేరే మూర్తులకు ఇది నా దేవుడని, ఇది ఈ బంగారం నా దేవుడని బంగారంను పూజించి వారు ఏదేది వారిని వారికి కావాలో అది వారి నుండి వెళ్ళకూడదని తలంచారో అవి అన్నిని పూజించారు. ఏదది వారికి హాని చేస్తుందో పాములు తేలు దాన్ని ఆరాధించారు, దానికి పాలు పోసారు. ఇట్లా వారే వారికి శాపాలను వారు పొందుకున్నారు. కనుక దాని పేరిట మూర్తులు చేసుకున్నారు. ఇప్పుడు తేలును ఒక మూర్తిగా చేసుకోవటం, పామును మూర్తిగా చేసుకోవటం, సింహమును మూర్తిగా చేసుకోవటము తన్ను ఇలా. ఇంకొక వైపు ఎవరెవరు తమ ఇంటికి వచ్చినా తమ వస్తువుల మీద ఏమీ కన్ను పెట్టకూడదని వారు ఏం చేసేవారు, నాలుకను బయట పెట్టి నాలుకొండి రక్తం వచ్చినట్లు మనుషులను బొమ్మలను చేసి అక్కడక్కడ పెట్టేవారు. లేక కొందరిని తల వెంట్రుకలంతా నల్లగా పెట్టేసి దాన్ని చూడగానే చీ అని కళ్ళు మూసుకున్నట్లు, అప్పుడు దాని తరువాత ఉన్న వస్తువుల మీద వారు కన్ను పడకూడదని. లేక ఇంకా కొందరిని కొన్నిటిలో ఏమి కొద్దిగా వెజిటబుల్స్ అది ఏమంటారు పెద్ద పెద్దగా కుమ్మడికాయ అని పెట్టుకొని దానిలో రంధ్రాలు పెట్టి అక్కడ ఏం లోపల నుండి ఎర్రగా ఉంటాయి అవి కలర్, కనుక దానితో పాటు మధ్యలో ఏదో బ్లాక్గా పెట్టేసి అప్పుడు వాళ్ళు వచ్చిన వెంటనే లేక దానిపైన వెండ్రుకలు నల్లగా ఉన్న వెండ్రుకలను పశువులు వెండ్రుకల ఏదో ఒక వెండ్రుకలను పైన కట్టేసినప్పుడు మనుషులు చూడగానే అమ్మో అది చూడకూడదు, లోపల ఏముంది చూడకూడదు, బయట ఇండు బయట చూడగానే వారి మనస్సు అమ్మో ఈ ఇల్లు ఇంత పెద్దగా ఉన్నదా, వీడు ఇలా కట్టుకున్నాడా. ఇలా సాతాను చేత ప్రేరేపింపబడి అలా కట్టుకుని అవి అన్నీ ఉన్నప్పుడు నీకు ఇచ్చినది దేవుడు, నీకు ఏమి దేవుడిచ్చాడో దాన్ని దేవుడు ఏ శక్తి వచ్చినా కూడా దాన్ని కాపాడుటకు శక్తి కలిగి ఉన్నాడు అని నీవు విశ్వసించలేదంటే అది నీకు శాపంగా మారిపోతుంది. అర్థమవుతుందా? దేవుడు మనకి ఏమిచ్చినా ఆ దేవుడిచ్చిన దాన్ని దేని నుండి కూడా కాపాడుటకు నా దేవుడు శక్తి కలిగి ఉన్నాడు. కనుక నేను ఎవరిని కూర్చి భయపడను, నన్ను కాపాడుటకు ఏది నాకు వద్దు, ఇవి అన్నీ నాకు వద్దు, నా దేవుడు దీన్ని దీవించినాడు, ఆయన హస్తం నా మీద ఉన్నది, నేను ఎల్లప్పుడూ జీవిస్తానని విశ్వాసంలో మనం నిలబెడుతున్నప్పుడు ఏ శక్తి కూడా మనల్ని ముట్టించుకోలేదు. కానీ మానవులుగా మనుషులు మాటలకు విని ఈ లోకానికి చెందినది నేను నన్ను కాపాడుకోవాలి, నా ఇంటిని కాపాడుకోవాలి, నా వస్తువులను కాపాడుకోవాలని లోకమిచ్చే దేవునికి ఘనత ఇవ్వవలసిన దాన్ని ఇంకొక దానికి ఇంకొక బొమ్మకు ఇంకొక దాన్ని దేవుడుగా మార్చి చేయుట వలన మనం లేనిపోని శాపములను మనం పొందుకున్నాము. నిర్గమకాండం. మరొక దేవుడు లేడు, మీకు మరొక దేవుడు ఉండకూడదు. పైనున్న ఆకాశమునందు కాని, పైనున్న ఆకాశమునందు కాని, క్రిందనున్న భూమియందు కాని, క్రింద ఉన్న భూమియందు కాని, భూమి అడుగున ఉన్న నీళ్ళయందు కాని, భూమి అడుగున ఉన్న నీళ్ళయందు కాని ఉండు ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును కాని, వస్తువుని
ప్రతిరూపమును విగ్రహమును కాని మీరు విగ్రహముగా కాని మీరు నిర్మింపరాదు, మీరు నిర్మింపరాదు, వాటికి మీరు మ్రొక్కకూడదు, వాటికి మీరు మ్రొక్కకూడదు. ఏదైనా అది నిన్ను దేవుని నుండి వేరుపరచేది, దేవుని నుండి దూరం చేసి లేక దేవునికి ఇవ్వవలసిన ఘనతను దేవుని నుండి తీసివేసి దేనికైనా ఇచ్చేనట్లు ఏ మూర్తి ఉండినా అది ద్వారా నీకు దీవెనలు రాదు, శాపాలే వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవది, దేవుడు మనల్ని ఈ భూమికి తెచ్చుటకు తల్లిదండ్రులను ఎన్నుకున్నాడు. ఆ తల్లిదండ్రులను ఎవరెవరు తిడుతున్నారో, ఎవరెవరిని ఏదో తెలియక మీ నాన్న నీకంటే మీ తమ్ముడిని ఎక్కువ ఆశీర్వదించుండవచ్చు, మీ చెల్లెను ఆశీర్వదించుండవచ్చు, లేక మీ అమ్మ తన కొడుకులను ప్రేమించి నిన్ను పట్టించుకోకుండా ఉండవచ్చు. ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి, ఇవన్నీ ప్రతి ఇంట్లో జరుగుతున్నాయి. కానీ దాన్ని గమనించినప్పుడు ఆ నాన్ననే తిట్టటం, అమ్మను నాలుక వచ్చినట్లు అబ్యూస్ చేయటము, కర్స్ చేయటము, శపించటము, ఇట్లా ఎవరైనా తమ తల్లిదండ్రులకు ఇవ్వవలసిన ఘనతను ఇవ్వకుండా ఉన్నప్పుడు అది ఏమైపోతుంది? అది వారికే రోధముగా, శాపాలుగా తిరిగి వచ్చేస్తాయి. సామెతల గ్రంథం 20:20 చదవండి. తల్లిదండ్రుల్ని శపించు వారిని దీపం నడు చీకటిలో, అది ఆగిపోయిందంటే ఏమవటం? ఇంకా వేరే మార్గమే లేదు. ప్రాబబ్స్ 20:20 సామెతల గ్రంథం 20:20 ఏం చెప్తుంది? నీవు ఎవరైనా నీ తల్లిదండ్రులను శపించుకుంటూ కోపంలో వారి క్రోధంగా ఏదైనా చెప్పుకొని బయటకు వచ్చేసావు, కానీ అది ఏం చేస్తుంది తెలుసా? నీ జీవితంలో ఎలా అర్ధరాత్రిలో నీలో ఉన్న ఇంటిలో ఉన్న ఆ చిన్న దీపం ఆగిపోయిందంటే బయట కూడా నువ్వు వెళ్ళలేవు, బయట లోపల ఏముంది నీకు తెలియదు. అవును, అర్ధరాత్రిలో ఆరిపోతున్న దీపంలాగా నీ జీవితం మారిపోతుంది. కనుక ఆటోమేటిక్గా ఎవరైనా తల్లిదండ్రులను శపించి జీవితంలో ఆశీర్వాదం పొందినట్లు చరిత్రమే లేదు. కనుక మీరు మీ తల్లిదండ్రులకు రోధముగా ఏదైనా మీరు మాట్లాడి ఉండినా, ఏదైనా చేసి ఉండినా, లేక మీ అమ్మ ఇలా చేసింది అని అమ్మ చీరను తీసుకొని పోవటము, లేక నా అమ్మ బంగారంను తీసుకొని పోవటము, అమ్మ లేనప్పుడు లావుకొని రావటము, అమ్మ కన్నీరు పుట్టుటకు పడుటకు కారణముగా మారిపోవటము, ఇలా మనిషి ఏం కాదులే మా అమ్మ నాకు ఇవ్వలేనిది, ఇవ్వవలసినది మా చెల్లెకి ఇచ్చేసింది, నేను తీసుకుంటా, నాకు ఇవ్వలేదు కదా, నాకు ఇవ్వవలసినది అని అమ్మ కన్నీరు కార్చున్నట్లు లేక నాన్న కన్నీరు కార్చినట్లు, మా నాన్నకు మా తమ్ముడే కనబడతాడు, నేను కనబడను, ఎందుకు చేయాలి? కనుక ఆ ఆస్తిని నేను నా పేరిట రాసుకుంటా. ఏం కాదు ఇది, న్యాయం, ఆయన న్యాయం ఇవ్వలేదు కనుక నేనే లాగుకుంటాను అని అమ్మ నాన్నను గణపరచుటకు బదులుగా వారిని గాయపరచుటకు ప్రయత్నిస్తున్నప్పుడు, వారి కన్నీరు కార్చుటకు కారణమవుతున్నప్పుడు అది మనకే రోధముగా వచ్చేస్తుంది. మూడవది, దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు, దేవుడు నాకు భార్య భర్త ఇచ్చినప్పుడు లేక ఒక పిలుపులో నన్ను పిలిచినప్పుడు దాన్ని దాటి ఇంకొక వ్యక్తిని, ఇంకొక స్త్రీని నా సుఖం కోసం వాడుకున్నప్పుడు అది శాపంగా నా మీద, నా కుటుంబం మీద వచ్చుటకు దారిని తెరచే వ్యక్తిగా నేను మారిపోతున్నాను. కనుక ఎవరికి తెలియదు కదా అని తన భార్యను విడిచిపెట్టి ఇంకొకరి మీద ప్రేమ చూపించటం, అప్పుడు దాన్ని గమనించిన వెంటనే నీ భార్య చూడు, వీడు నాకు టైం, నా మీద నాకు టైం లేదు, ఊరంతా వెళుతున్నాడు, ఆస్తులతో ఏమీ లేకపోవచ్చు, కానీ భార్యకి ఇవ్వవలసిన ఆ టైంని ఇవ్వకుండా ఇంకొకరికి ఇవ్వటము, ఇంకొకరికి సహాయం చేయటము, అటు ఇటు పోయి సమయాన్ని, అప్పుడు ఆ భార్య కాస్తున్న కన్నీరు, ఆ భర్త కన్నీరు కాస్తున్న కన్నీరు నీ క్రోధంగా శాపంగా మారిపోతుంది. నీవు నీ భర్తను, ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పొందుకోవాలని
నిన్ను నీవు ఆ వ్యక్తికి ఇచ్చేసావు, లేక ఇంకొక స్త్రీకి ఇచ్చేసావు. నీవు నీ భార్య భర్తతో మాత్రమే నువ్వు జీవించాలి. దాన్ని దాటి వెళ్ళి చేసిన ఏది కూడా నీ క్రోధముగా శాపంగా వచ్చేసి అది నిన్ను పట్టి పీడించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.